రామాయంపేట పట్టణంలోని పలు విత్తనాల కంపెనీలు మరియు ఎరువులు విత్తనాల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిఐ చందర్ రాథోడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు ఒక బృందంగా ఏర్పడి దాడులు చేశారు. పలు కంపెనీల్లో దుకాణాల్లో రికార్డులను తనిఖీ చేశారు. ఏ విత్తనం ఎక్కడి నుండి వస్తుంది, విత్తనాల స్టాక్ వివరాలు పరిశీలించారు. టాస్క్ ఫోర్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చందర్ రాథోడ్, సహాయ వ్యవసాయ సంచాలకులు సురేఖ, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కృష్ణవేణి బృందంగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. రైతులు విత్తనాలను అనుమతులు ఉన్న దుకాణాల్లోనే కొనుగోలు చేయాలని, విత్తనాలకు సంబంధించిన బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలని వారు తెలిపారు. డీలర్లు అందరూ చట్టం 1986 ప్రకారం తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని కూడా వారు సూచించారు. ప్రభుత్వ నియమ నిబంధనలు వ్యాపారం చేయాలని వ్యాపారం సూచించారు. వ్యాపారస్తులు ఎవరైనా కల్తీ విత్తనాలు అమ్మినట్లయితే అదేవిధంగా అధిక ధరలకు అమ్మినా కూడా వారిపై పీడీ యాక్ట్ ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి దుకాణ యజమాని తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని, స్టాక్ రిజిస్టర్ కూడా మెయింటెనెన్స్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే కఠినంగా చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు వసంత, సుగుణ, రామాయంపేట ఎస్ఏ మహేందర్, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ పాల్గొన్నారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మనకు వ్యవసాయ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకు నర్సాపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి సురేఖ మేడం గారు, అదేవిధంగా మనకు జిల్లా స్థాయి సిఐ గారు చందర్ రాథోడ్ గారు, అదేవిధంగా సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ టీఎస్ఎస్ సీడ్స్ నుంచి మన కృష్ణవేణి గారు టాస్క్ ఫోర్స్ టీమ్గా రావడం జరిగింది. అందులో భాగంగా మన సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి వసంత సుగుణ గారు, మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ, మనకు రామంపేట మండలంలోని పలు షాపులను మరియు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లను తనిఖీ చేయడం జరిగింది. రైతులందరికీ కూడా నాణ్యమైన విత్తనాలు అందించే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ కల్తీని నిరోధించడంలో ఉద్దేశంలో మనకు టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, అదేవిధంగా రైతు సోదరులందరూ కూడా తప్పనిసరిగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు మా జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్లో భాగంగా మేము ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. ఆకస్మికంగా తనిఖీలు చేసి యూనిట్లలో కానీ పెట్టే సీడ్ షాప్స్లో కానీ ఎలాంటి అవకతవకలు జరగకుండా మేము చెకింగ్ చేస్తున్నాము. రైతులు కూడా ఖచ్చితంగా బిల్లులు తీసుకోవాలి. కల్తీ విత్తనాలు అమ్మకూడదు. కల్తీ విత్తనాలు అమ్మినా, లైసెన్స్ లేకుండా అమ్మినా, ఎక్కువ రేట్లకు అమ్మినా, ఎంఆర్పి కాకుండా అమ్మినా కానీ కఠినంగా చర్యలు తీసుకుంటాము యాక్ట్ ప్రకారం. ఈరోజు డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ టీం సీఎం గారి ఆదేశం ప్రకారము, గవర్నమెంట్ గారి ఆదేశం ప్రకారము, ఎక్కడైతే నకిలీ విత్తనాలు సప్లై కాకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు సప్లై అయ్యేటట్టు చూడడానికి మేము ఈ ఇక్కడ రామాయణపేటలో 3 కంపెనీలు ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము. తర్వాత ఇక్కడ ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయి, తర్వాత సీడ్ షాప్స్ ఉన్నాయి, అవి అన్నీ చెక్ చేస్తున్నాము. ఎక్కడైతే నకిలీ ఉంటుందో ఆ నకిలీ వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి కేసు చేసాము. దాని గురించే ఇవాళ తనిఖీకి మేము టీం రావడం